నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చర్చించాలనుకునే అంశం నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఐపాక్ దొంగల పడ్డారు ఏదో భారీ స్కెచ్కే తెర తీసినట్టుగా కనిపిస్తా ఉంది లేకపోతే ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న ఒక పాదయాత్రలో ఈ ఐపాక్ టీమ్ అంటే అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి విధానాలు తయారు చేయటంలో కానీ వాటిని అమల్లో పెట్టడంలో కానీ ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారని పర్యవేక్షణ చేయటంలో కానీ ఈ ఐపాక్ టీమే కీలక పాత్ర పోషిస్తోంది ఈ విషయం మనందరికీ బాగా తెలుసు ఐప్యాక్ ఎక్కడన్నా అడుగు పెట్టింది అనంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఏమి కొత్త విధానం తీసుకురాబోతోందో ప్రజల నెత్తికి ఏం కొంప ముంచే కార్యక్రమాలు తీసుకురాబోతోందో అని భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి ఈ ఐప్యాక్ దొంగలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే మన రాష్ట్రంలో పడ్డారు ప్రజలందరినీ కొంప ముంచారు జగన్మోహన్ రెడ్డి గారికి విచిత్రమైన విధానాలన్నిటినీ తయారు చేసి మరి వాళ్ళు ఆయన్ని మన మీద కొదిలారు ఒక రకంగా ఆయన సొంత విధానాలకి అనుగుణంగా ఐప్యాక్ పనిచేసి ఉండొచ్చు ఐపాక్ విధానాలని ఆయన అమెండ్మెంట్ చేసుకుని ఆయన కూడా సొంతగా ప్రకటించి ఉండొచ్చు కానీ ఎబ్బడ ముబ్బడిగా సంక్షేమ పథకాలు కానీ సిపిఎస్ రద్దు లాంటివి కానీ అవి చేసి పడేస్తాను ఇవి తీసి పడేస్తాను ఇవి ఇచ్చి పడేస్తాను మీ నెత్తిన కనక వర్షం కురిపిస్తాను ఇందులో ఐపాక్ టీమిది అసలు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి మనకి ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అని తీసి పక్కన పెడితే ఈ ఐపాక్ టీము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించటం కోసం అనేక విధానాలు తయారు చేస్తూ ఉంది అందులో ఎప్పుడు నారా లోకేష్ మీద పడ్డారు లోకేష్ పాదయాత్ర ఒంగోలులోకి ఎంటర్ అయ్యే టయానికి ఒంగోలులో ఒక విచిత్రమైన కొత్త తరహా ఫ్లెక్సీలు వెలిసాయి అలాంటి ఫ్లెక్సీలతో ఒంగోలుకి లోకేష్కి ఐపాక్ టీమే స్వాగతం పలికింది ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు ఏదైనా ఒక ఫ్లెక్సీ పెడితే దాన్ని పోలీసులే చింపేస్తారు అధికార పక్ష నాయకులు ఏదైనా పెడితే దానికి కాపలా కూడా ఉంటారు ఇలాంటి వాటన్నిటినీ ఐప్యాక్ టీమే మేనేజ్ చేసేది ఇప్పుడు కొత్తగా వెలిసిన ఫ్లెక్సీ ఏమిటాయా అంటే నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అసలు వాడు వచ్చే వరకు కొసరవాడికి పండగ అంటే లొకేషన్ ఉడికించటం కోసం ఇలాంటి స్కీమ్ ఒకటి తయారు చేసుకొని ఈ ఐపాక్ టీమే ఇలాంటి ఫ్లెక్సీలన్నీ పెట్టించింది అని నిన్నటితోటి ప్రూవ్ అయిపోయినట్టే లోకేష్ పాదయాత్ర జరుగుతుంటే ఆ జనం మధ్యలో ఐపాక్ టీం ఒక్కొక్కళ్ళుగా విస్తరించిపోయి అక్కడ విచిత్రమైన ప్రశ్నావళి లేదా వింత పోకడలతోటి కొత్త కొత్తగా కొన్ని మాటలు పక్కన వాళ్లతో పంచుకోవటం మొదలుపెట్టారు ఇది గుర్తించిన యువగళం నాయకులు కొంతమంది ఒకరిని పట్టుకున్నారు మిగతా వాళ్ళు పారిపోయారు మరి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఇంకా నయం యువగళం నాయకులు పట్టుకున్నారు కాబట్టి వాడు బతికి బట్టగట్టాడు లేదా హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్తలకు గనక గట్టిగా దొరికినట్టయితే చావ బాధే వాళ్ళు ఆ విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఐపాక్ టీం ప్రాణాలకు రిస్క్ చేసి వాళ్ళు యువగలంలో దూరారు అని అంటే ఎంత పెద్ద భారీ స్కెచ్ వేసుంటే వాళ్ళు దూరుంటారు లోకేషు ఇప్పుడు పాదయాత్ర చేసిన సీఎం కాలేడు కదా లోకేష్కి ఇంత ఫాలోయింగ్ అవసరమా చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకించి లోకేష్కి మన ఆదరణ ఇవ్వాలి ఇలాంటి కొత్త కొత్త ప్రశ్నల్లో అక్కడ మధ్యలో ఆ యువగలం పాదయాత్ర మధ్యలోనే వాళ్ళు రేకెత్తించడం మొదలు పెడితే జరిగితే పెద్ద గొడవ జరుగుతుంది ఒకడిద్దరు చచ్చాడనుకోండి పాదయాత్ర ఆగిపోతుంది ఇది ఒక స్కెచ్ లేదు ఇలాంటి వాళ్ళందరినీ ఆ జనంలో తిప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకొని అదే స్థానంలో వాళ్ళని రెచ్చగొట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కాకూడదు సీఎం అనే చర్చకు దావుతీసి పాదయాత్ర నడిచినంత గుణగుణ చెవులో గునగునగునగునగొన గొనుగుతూనే ఉంటారు వాడికి లోపలికి విషం ఇంజెక్ట్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక సమయంలో వాడు రాయెత్తి కొట్టాడు అనుకోండి ఇక ఊర్గోళం నడిచిపోద్ది అక్కడ పెద్ద పెద్ద కుమ్ములాటలు ఇక దొమ్మిలు జరుగుతాయి పాదయాత్ర ఆపేయచ్చు పాదయాత్రను ఆపటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి భారీ స్కెచ్ ఒకటి తీశారు ఎందుకయ్యా అంటే కేవలం ఈ పాదయాత్రల కోసమే ఆయన జీవో నెంబర్ ఒకటి కూడా తీసుకురావటం మొదలు పెట్టాడు అది తర్వాత కోర్టుల ద్వారా అది ఆగిపోయినప్పటికీ కూడా లోకేష్ని ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం ఆయన ప్రచార వాహనాన్ని జప్తు చేసేదాకా వెళ్ళిపోయారు అని స్టూలు మీద నుంచోని ఒక చిన్నపాటి మైకు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నా కూడా మైకు స్టూలు కూడా ఎత్తుకుపోయారు అని అంటే దాని వెనకమాల ఎంత పెద్ద భారీ స్కెచ్ ఉందో అర్థమైపోతుంది ఇప్పుడు ఈ పట్టుకున్న ఐపాక్ టీం వ్యక్తి ద్వారా ఈ స్కెచ్ మొత్తం బయటకు వచ్చింది పాదయాత్రలో ఐప్యాక్ టీం దొంగల పడుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు తస్మాత్ జాగ్రత్త దీని వెనక ఏదో భారీ స్కెచ్చే ఉంటుంది ఒకళ్ళిద్దరు చచ్చిపోయారనుకోండి ఈ ఐపాక్ టీంలో కొట్టి ఎవరైనా చంపేస్తే ఈ పాదయాత్రను ఎలాగోలా ఆపేయచ్చు అనేది వీళ్ళ స్కెచ్ కూడా అయి ఉండొచ్చు జాగ్రత్తగా ఉండవలసింది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే మరి వాళ్ళ మధ్యలో ఇలాంటి ఒక విష ప్రచారం నడుస్తూ నడుపుతూ ఈ ఐప్యాక్ టీం తిరుగుతూ ఉందంటే ఎంత పెద్ద స్కెచ్ వేసి ఉంటారు అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు లోకేష్ పాదయాత్రలోనే ఎందుకు తిరుగుతున్నారు వీరు అవతల మరి వారాహి పాదయాత్రలోకి తరువాత ఎంటర్ అవుతారా లేదు ఒంగోల్లో ఈ ఫ్లెక్సీలు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూని బయటకు తీసుకురావటం మూలాన విభేదాలు సృష్టించి ఆ సృష్టించిన విభేదాలన్నిటినీ పెంచి పోషించటం కోసం మా ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కానీ మిగతా వాళ్ళల్లో కానీ విష ప్రచారం నూరిపోయటానికి ఈ ఐపాక్ టీము ఈ గళం పాదయాత్రలో చొరబడింది ఇలా చొరబడి వీళ్ళు ఇలాంటి విష ప్రచారాన్ని చేసుకుంటూ తీసుకెళ్తే తెలుగుదేశం నాయకులు అధైర్యపడిపోతారు కార్యకర్తలు మొత్తం ఆలోచనలో పడిపోతారు పాదయాత్రకు రావటం ఆపేస్తారా లేక మరి ఏదైనా కార్యక్రమం చేపడతారా జూనియర్ ఎన్టీఆర్ మీద ఉండే అభిప్రాయం ఏమిటి ఇలాంటివన్నిటినీ వీళ్ళు యువతలు చక్కబెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పైన బీజేపీని సహాయ సహకారాలతోటి వాళ్ళ పొత్తులతో అంటే అనధికారిక పొత్తు పొత్తు లేదనే ఉడంటాడు బీజేపీ వైసీపీ పొత్తు లేదనే వాడే ఉడు లేడు పొత్తు పేరుకు ఉండదు కానీ పొత్తు కంటే ఎక్కువ కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ పెట్టుకొని ఏదో విధంగా రేపు గట్టెక్కి మళ్ళీ సీఎం అయితే ఐదేళ్ళు మరో ఏ డోకా ఉండదు ఈలోపు ఆ కొడాలి నాని చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించేదాకా నేను ఈ భూమి వదిలిపెట్టి పోనని ఆయన ఎలాగో ఇంటికి పంపించేసి వీళ్ళు మాత్రమే సుస్థిరంగా ఉండాలి అనేది ఒక ఎత్తైతే లోకేష్ని ఒంటరి వాడిని చేసే అవకాశాలు ఏమున్నాయి తెలుగుదేశం పార్టీని అ తొక్కేయడానికి తొక్కేయటానికి ఏమేమి ఉపకరిస్తాయి వీటన్నిటినీ ఇక ఎత్తటం మొదలు పెడితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకు దొరికాడు ఫ్లెక్సీలను వేసి ఒంగోలులో పెట్టి ఇలాగా విష ప్రచారం చేస్తూ ముందుకెళ్తే మరి ఐపాక్ ఏం సాధిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏం సాధిస్తాడు బయటపడిపోతే వాళ్ళకే కదా అప్రతిష్ట ఆ విషయం కూడా ఆలోచించుకోకుండా వాళ్ళని చొప్పించారు లోపల వాళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక ఇది ఈ రాజకీయాలు దారి దారితీయనున్నాయో ఇదే ఈరోజు కుండబద్దలు